తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బ్రహ్మకుమారి శాంతి సరోవర ద్విదశాబ్ది కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 నెలల్లోనే 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ టీంను ఏర్పాటు చేశామని, యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామన్నారు. ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. బ్రహ్మకుమారి తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకులని, శాంతి సరోవర్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో బ్రహ్మకుమారి తీసుకున్న ఎజెండా కూడా సరిగ్గా అదే విధంగా ఉన్నది. నేను చాలా సంతోషంగా నేను ఈ వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కాడర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలమూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం నిరూపించడానికి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ఆలోచనలో మొట్టమొదటి భాగంగా రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో May 6, 2021 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు బ్రహ్మకుమారిస్ కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలన్న ఆలోచన కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా యువతకు నైపుణ్యాన్ని నేర్పాలన్న ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ముచ్చర్ల దగ్గర మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఈ యూనివర్సిటీ కోసం 60 ఎకరాల భూమి కేటాయించి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించడమే కాకుండా ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మేము రిక్వెస్ట్ చేస్తే వారు చైర్పర్సన్గా యూనివర్సిటీకి ఒప్పుకున్నారు. కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ గారు ఉన్నారు. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఆ పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులే ఫార్మా ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు, శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారిస్ కూడా ఈ యువతకి ఇట్లాంటి శిక్షణ ఇవ్వాలి, యువతని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం యొక్క ఆలోచన, బ్రహ్మకుమారి గారి యొక్క సందేశం ఒకే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండాకు మార్గదర్శకంగా బ్రహ్మకుమారిస్ నిలబడడం, అలాంటి కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి చాలా సంతోషం.